Agra. ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నువ్వు మాత్రం లోపలికి రా. నీతో పాటు అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకురావాలనుకుంటే నువ్వు కూడా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. నానా, నేనేం అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురాలేదు. తనకి నేను తాళి కట్టాను. తన భార్య రోడ్డును పోయే పశువుని తీసుకొచ్చి ఇది నా భార్యని చెప్పినా ఒప్పుకుంటానేమో, కానీ ఈ బజార్దాన్ని మాత్రం నీ భార్యగా నేను అంగీకరించాను. నానా, మీకు ఇది వరకే చెప్పాను, కుమారుని బజారుదంటే ఊరుకోను. ఏం చేస్తావురా? ఆ అమ్మాయిని ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని మీ నాన్నగారు ఎప్పుడో చెప్పారు కదా, మళ్ళీ ఏ ధైర్యంతో ఇంటికి తీసుకొచ్చావురా? ఈ మధ్యన ఏదో కొంచెం మార్పు వచ్చిందని ఇంటి పట్టునే ఉంటున్నావు అనుకుంటే, ఇలాంటి వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇంటిని అపవిత్రం చేయాలనుకుంటున్నావా? అంటే ఎందుకలా ఆవేశపడుతున్నారు? ఆయన చేసిన తప్పేంటి? ఆమె మెడలు తాళి కట్టారు, ఆమెతో కలిసి బ్రతకాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు గనక కాదంటే ఆయన వేరే కాపురం పెడతారు, అది మీకు పరువు తక్కువ కాదా? మీ కళ్ళెదురుగా మీ కొడుకు సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపోయి ఆమెను లోపలికి ఆహ్వానించండి. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఇక ఆ ఇల్లు సర్వనాశనమే. అయినా వాడు ఇప్పుడు కొత్తగా కాపురం పెట్టేదేముంది? ఎప్పుడో దాని మెడలో తాళి కట్టి వేరే చోట కాపురం పెట్టాడు కదా, వాడు చేసిన పనులకి ఇంటి పరువు ఎప్పుడో పోయిందమ్మా. ఈ ఇంటి పవిత్రత కూడా పోకుండా ఉండాలంటే ఇది మన ఇంట్లో అడుగు పెట్టకూడదు. అంకుల్, ఎందుకు ఆవిడ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? అయినా ఈ ఇంటి పవిత్రతను దెబ్బతీసేంత తప్పు ఆవిడేం చేసింది? నీకు దాని గురించి తెలియదమ్మా. అనవసరంగా సపోర్ట్ చేసి మాట్లాడద్దు. ఒక్కోసారి మన కళ్ళతో చూసిందే నిజం కాదు. అలాంటిది ఎవరో చెప్పిన మాటలు విని ఆవిడ మీద చెడు అభిప్రాయం ఏర్పరచుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పండి. అలా అడగండి, నేనేం చేసినా తప్పే చేస్తానన్న అభిప్రాయానికి రావడం ఆయనకు అలవాటైపోయింది. అయినా ఏది మంచో ఏది చెడో ఈయన చేత చెప్పించుకునే స్థితిలో నేను లేను. అయినా నేను సంతోషంగా ఉండడం ఈయన ఏనాడు ఇష్టపడ్డాడు కనుక. నువ్వు సంతోషంగా ఉండడం మాకిష్టం లేకపోవడం కాదురా, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచడం నీకిష్టం లేదు. ఒకప్పుడు నీలాంటి కొడుకు ఉన్నందుకు నేను ఎంతో గర్వపడేవాడినిరా. ఇది ఏ ముహూర్తాన నీ జీవితంలోకి ప్రవేశించిందో ఆ క్షణం నుంచే ఈ ఇంటికి దరిద్రం పట్టుకుందిరా. దీనిని నువ్వు తోడుగా తీసుకొస్తానంటే ఎలా ఊరుకుంటాననుకున్నావురా? నాకు పట్టిన దరిద్రం కుమారి కాదురా, మీరే నా పాలిట దరిద్రంలా దాపురించారు. కన్న తండ్రినే దరిద్రం అంటావారా? ఆయనే లేకపోతే నీకు ఈ జీవితమే లేదురా. ఇప్పుడు నువ్వు అన్న మాటలకి ఆయన నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను. వస్తే నువ్వు మాత్రమే లోపలికి రా, లేదంటే దాంతో పాటే నువ్వు బయటికి పో. ఏంటంటే మీరు కూడా అంకుల్కి సర్ది చెప్పాల్సింది పోయి మీరు ఆవేశపడతారేంటి? అమ్మా మాలతి, వాడికి సంతోషం కలిగించే ఏ విషయంలోనూ నేను ఇంతవరకు జోక్యం చేసుకోలేదు, కాదనలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను వద్దంటున్నానంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. అంకుల్, మీ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అడగడం లేదు, తాళి కట్టిన అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇందులో తప్పేంటి? నా దృష్టిలో ఆ తాళికి విలువ లేదు. Thank you.
విలువ లేదని మీరంటే సరిపోదు అంకుల్. అన్ని విలువలు ఆ మూడు ముళ్ళ మీదే ఆధారపడున్నాయి. ఇంకొకసారి ఆలోచించండి. మాలతి, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు, ఇక చాలు. అయినా ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇందులో నువ్వు కలగ చేసుకోవాల్సిన అవసరం లేదు. నానా, నా మీద కోపం ఆవిడ మీద ఎందుకు చూపిస్తారు? నన్ను సపోర్ట్ చేసి మాట్లాడమే ఆవిడ చేసిన తప్ప. ఇంకా నయం ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను, అందుకు మాలతి హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను. నా అన్న ఒప్పుకోరు సరికదా, మాలతి మాట పడాల్సి వచ్చుండేది. జరగబోయేది ఊహించుకుంటుంటే కొద్ది రోజులు కుమార్ని వేరే చోట ఉంచడమే మంచిదనిపిస్తోంది. చివరికి పాపకు కూడా కుమార్ అంటే ఇష్టం లేదు. అందరి మనసులు మార్చి కుమారుని ఇంటికి తీసుకురావడానికి టైం పడుతుంది. వేరే చోట ఉంచడానికి ముందు కుమారుని ఒప్పించాలి. కానీ వేరే ఇంట్లో కాపురం అంటేనే ఒప్పుకోవడలేదే. ఎలా ఒప్పించాలి? ఏంటండి, ఇంత రాత్రైనా పడుకోకుండా ఆలోచిస్తున్నారు? పాప గురించా? లేదండి, ఎప్పుడైతే పాప మీకు దగ్గరైందో ఆ క్షణం నుంచే పాప గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. మరైతే దేని గురించి ఆలోచిస్తున్నారు? కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, రేపే ముహూర్తం, దాని గురించే ఆలోచిస్తున్నాను. ఒకసారి ఆ బిజినెస్ మొదలయ్యాక బాగా బిజీ అయిపోతాను, ఒక్కో రోజు రావడం కూడా కుదరకపోవచ్చు. అది సహజమే. అయితే అది పాప గురించి పట్టించుకునే టైం కూడా ఉండదు. ఇప్పట్లాగే పాపని జాగ్రత్తగా చూసుకుంటారు కదా, ఇది నా రిక్వెస్ట్. మీరింతగా చెప్పాలా? అది నా బాధ్యత. థ్యాంక్స్. అయినా మీ నాన్నగారికి చాలా బిజినెస్లున్నాయి కదా, అవి చూసుకోకుండా మళ్ళీ కొత్త బిజినెస్ ఎందుకు? మీ నాన్నగారి బిజినెస్లో చూసుకుంటే ఆయనకి కొంచెం విశ్రాంతిగా ఉంటుంది కదా. మీరు చెప్పేది నిజమేనండి, కానీ మన బిజినెస్ టేకప్ చేసే ముందు బయట కొంత ఎక్స్పీరియన్స్ ఉండడం మంచిది కదండి. అందుకే బయట చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ అనుభవం ఏదో మీ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే సంపాదించొచ్చు కదా. ఇంటి వైద్యం రోగం నయం చేయలేదన్నట్టు మన బిజినెసే కదా అన్న ఫీలింగ్ ఉంటే అశ్రద్ధ పెరుగుతుంది, అప్పుడు నాన్నగారికి నా మీద ఉన్న నమ్మకం పోతుంది. అందుకే ఎక్స్పీరియన్స్తో నాన్నగారి దగ్గర నుంచి బిజినెస్ టేకప్ చేయాలని ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. రేపటి పని గురించి రేపు ఆలోచించుకోవచ్చు, కానీ ముందు రాత్రికి పడుకోండి. నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. దేవయాని, దేవయాని, ఇంకా భోంచేసినట్లేదే. దేవయాని, మా దేవయాని,
ఇంత పిలిచినా ఉలుకు పలుకు లేదంటే మళ్ళీ దేని గురించో అలకై ఉంటుంది. ఒక్కగానొక్క కూతురు అలిగిన ప్రతిసారి బుజ్జగించడం, గోరుముద్దలు తినిపించడం తప్పదు కదా. దేవయాని, అమ్మా దేవయాని, అమ్మా దేవయాని, ఎక్కడికి వెళ్తుంటుంది? నాన్న, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే తెలియదు, కానీ నాకు ఆ లోటు తెలియకుండా పెంచావు. అమ్మవి, నాన్నవి, గురువువి అన్ని నువ్వే అయి పెంచావు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, కానీ మీ ఆశలకు తగ్గట్టుగా నేను పెరగలేదు నాన్న. నీకు మంచి కూతురుగా, శిష్యురాలిగా కూడా కాలేకపోయాను. కారణం, ప్రేమ. చిన్నప్పటి నుంచి బావ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాను. బావ నాకే సొంతం అనుకుని బావే లోకంగా బ్రతికాను. కానీ బావలోకంలో నేను లేనన్న విషయం తెలిసాక తట్టుకోలేకపోయాను నాన్న. ఆ బాధలో ఎన్నెన్నో పిచ్చి పనులు చేశాను, ఎంతో మందిని బాధ పెట్టాను. ఇక నా కోరిక తీరదని తెలిసాక మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి ప్రయోజనం లేదు నాన్న. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను వెతకొద్దు, వెతకొద్దు నాన్న. ఏడవకు, వెళ్ళిపోతున్నానంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాననుకుంటున్నారేమో. ప్రేమ దక్కలేదని, ప్రాణాలు తీసుకునేంత ఆత్మస్థైర్యం లేంది కాదు నాన్న నీ కూతురు. బావ ప్రేమ పొందలేకపోయిన నేను నా ప్రేమను 10 మందికి పంచాలనుకుంటున్నాను. రేపు పొద్దున 10 గంటలకు రాక్ చర్చ్ దగ్గరికి రండి. మీతో పాటు బావని, అత్తని కూడా తీసుకురండి. చివరిసారిగా మిమ్మల్ని చూసుకుంటాను. ప్రేమతో మీ దేవయ్యని. మా దేవయ్యని, బావకి ప్రేమలేఖలు రాయాలనుకున్న నేను ఇలాంటి లెటర్ రాయాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు బావా. నువ్వు మీనాక్షిని పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను ప్రేమించిన మరదలుగా అర్థం చేసుకుని, ఆశల్ని అణుచుకుని, నీ సంతోషమే నా సంతోషం అనుకుని జీవితాన్ని ఒంటరిగా గడపాలని నిర్ణయించుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు మీనాక్షి నీకు దూరం అయింది. జరిగిందానికి నీతో పాటు నేను చాలా బాధపడ్డాను. కానీ తర్వాత నువ్వు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది బావా. కానీ నా మనసులో ప్రేమ పుట్టించిన భగవంతుడు ఆ ప్రేమని నీ మనసు దాకా తీసుకువెళ్లేదు. అందుకని మీ అందరికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. అలాగని చనిపోతాననుకోవద్దు. చివరిసారిగా నన్ను చూడాలనిపిస్తే నాన్నతో కలిసిరా. తల్లి లేని నన్ను ప్రేమగా చూసుకున్న అత్తమ్మను కూడా తీసుకురా. ఉంటాను నీదాన్ని కాలేకపోయిన దేవయాని. కేవిట్రా, కేవిట్రా ఇదంతా?
తెలీదమ్మా. సుమిత్ర, సుమిత్ర, చూసావమ్మా దేవయాని ఎంత పనిచేసింది? ఈ లెటర్ రాసి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా. మాకు లెటర్ రాసి పంపిందన్నయ్యా. మీకు రాసిందా? ఏం రాసిందో చూసావు కదా. బావతో పెళ్లి జరగకపోతే చచ్చిపోతారని ఎన్నోసార్లు బెదిరించింది. ఎలాగోలా మీ బావను ఒప్పిస్తానమ్మా, ఎలాగైనా మీ పెళ్లి జరిపిస్తాను అని ఇన్నాళ్ళు ఎలాగోలా నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఏమైందో ఏమో, ఈ లెటర్ రాసి వెళ్ళిపోయింది.